ఇరవయ్య నెంబర్ బస్ చెల్లిందా నిన్న వెళ్ళింది ఇవాల రావాలి మరి ఏమండి మీరు బస్ కోసమేనా అవునండి మరి బస్ స్టాప్ లో నిలబడ్డారే అదేంటండి బస్ కోసం బస్ స్టాప్ లో కాక ఇంకా ఎక్కడ నిలబడమంటారు అయ్యో మీకు తెలియదా బస్ స్టాపింగ్ లో నిలబడదండి ఒక ఫర్లాంగ్ అట ఒక ఫర్లాంగ్ ఇట నిలబడుతుంది చూడండి మనం కూడా ఒక చోట నిలబడ లాభం లేదు దాని కోసం అట ఇట పరిగెత్తు ఉండాలి అదిగో బస్ మిస్టర్ చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నా దొంగతనం చేయడానికి సిగ్గులేదు సిగ్గెందుకు ఇది ఒక రకమైన విద్య దొంగ బ్రతకడం విద్య ఇలా అందరిని మోసగించే బదులు కష్టపడి పొట్ట పోసుకోకూడదు మళ్ళా చూడటానికి అచ్చుపోసిన ఆంబోతులో ఉన్నావు ఆ ఆంబోతులు తిండి ఎక్కడుందమ్మా పట్టణాల్లో పాలిచ్చే ఆవులే సినిమా పోస్టర్స్ తిని బతుకుతున్నాయి ఏమిట వెటకరం దొంగతనం చేసి దొరికిపోయానన్న భయం కూడా లేదా నీకు భయం ఎందుకు తల్లి నువ్వేం చేస్తావు పోలీసులు పట్టిస్తావు వాళ్ళు నన్ను జైల్లో పెట్టి మూడు పొట్ల హాయిగా అన్నం పెడతారు తినకపోతే తంటారు అమ్మ నాన్నలాగా నీతో నాకేంటి నా టిఫిన్ బాక్స్ లేవు టిఫిన్ బాక్స్ మనీ పర్స్ కాదా అయ్యా తల్లి ఇంత చిన్న బాక్స్ లో టిఫిన్ కడుపు నిండునా కాలు నిండునా దీంతో నీ అందాన్ని ఎలా పోషించుకుంటావు పెళ్ళెలా చేసుకుంటావు పిల్లల్ని ఎలా కంటావు చేసేది పిక్ పాకెటింగ్ చెప్పే తత్వాలు ఇది ఇడ్లీలా హాస్పిటల్ బిళ్ళల ఇడ్లీ ఎంత చిన్నదానివే పోయావమ్మా కారపొడి ఎక్కువగా ఉంది మిస్టర్ బాక్స్ లో టిఫిన్ ఏమైంది చేతిలో ఉంది ఛీ సిగ్గుమాలు బ్రతుకు అంతకన్నా ఉరిపోసుకొని చావకూడదు టాక్సీ పని అవమానం కేవలం రెండు ఇడ్లీలు కారపొడి నెయ్యి కూడా లేదు ఈ మాత్రం దానికి థూ అని మొహాను ఊసిపోతుందా ఇక నేను బ్రతికే లాభం వస్తాను చచ్చి తీరుతాను చచ్చిపోతాను ఓ భరతమాత నీ గడ్డపై పుట్టిన ఈ బిడ్డకు అన్నపు గడ్డ కరువై పరలోకానికి టికెట్ లేకుండా పోతున్నాడు అమ్మా ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయాను ఆ ఇడ్లీ అమ్మాయి టాటా బాయ్ బాయ్ ఎవరో వస్తున్నారు సముద్రంలో పడి చావాలనుకున్నాను కానీ ఆ శ్రమ లేకుండా ఎవరో పుణ్యాత్ములు నా కోసం ఇవిరు వేసి పెట్టారు చావడానికి ఏదైతేనే రాము నీతో పసుపు తాడు కట్టించుకోవలసిన నేను ఈనాడు ఉరితాడు వేసుకోవాల్సి వచ్చింది నా అదృష్టం అంతే ఎవరు వస్తున్నట్టుండే నా సమస్యకు పరిష్కారం ఏమిటో ఇప్పుడు అర్థమైంది మా చిన్నాన్నకి ఇష్టం లేని పనిచేసి ఆయన ప్రాణాలు బలి చేయడం కంటే నేను బలి కావడమే మంచిది రామో ఆగు రామో రామో నా మాట విను సీత నువ్వా రామో చావలసింది నువ్వు కాదు నేను ఒకరికి మనసు ఇచ్చిన ఆడదాని కాబట్టి సీత ఇచ్చిన మనస్సు దక్కించుకోలేని మగవాడు కూడా ఆడదానితో సమానమే రామో ఈ ఉరితడి నా కోసం కాదు నా కోసం కాదు నా కోసం కాదు నా కోసం నా కోసం నా కోసం సీత నా కోసం ఆగండి 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 ఏమిటి నా కోసం అని కీచులాట ఆ తాడు నాది అదేమన్నా పబ్లిక్ ప్రాపర్టీయా కష్టపడి సంపాదించుకున్నాను అదైనా ఆ తాడు నాది దిగండి అది నా కోసం శంకరన్నయ్య నువ్వా అవును నేనే దిగండి దిగండి ఆ చూడండి ఆ ఉరితాడు నాది అందులో తలదూర్చడానికి గాని కనీసం దాన్ని తాకడానికి గాని మీ ఇద్దరికి హక్కు లేదు ఈ సీతమ్మ నాకు తెలుసు ఈ మిస్టర్ ఎవరు నేను ప్రేమించిన రాము ఓ ఐ సి అదే మీ కేసు సరే సూసైడ్ చేసుకుని చనిపోవడానికి కారణం మా పెళ్లికి వాళ్ళ చిన్నాన్న మారుతి వరప్రసాద స్వామి ఒప్పుకోలేదు మా అత్తయ్య ముసలుడికిచ్చి పెళ్లి చేయబోతుంది అందుకని అర్థమైంది మిస్టర్ నీ కేసు నాది చాలా పెద్ద కేసు అండి కష్టార్ట్ చేసి చెప్పండి బోరు కొట్టించదు సరేనండి సీతం చూడందే నేను ఒక క్షణం కూడా ఉండలేను అర్థమైంది అర్థమైంది ఆ ఆజన్మ బ్రహ్మచారి తాను చేసుకోడు ఇంకొకళ్ళని చేసుకోనివ్వడు మొండిగటం సరే నాకు తెలియగడుగుతాను మంచం మీద అతను పడుకుని ఉంటాడు
కింద నల్లులు ఉంటాయి అవి పిల్లల్ని కంటుంటాయి వాటి బ్రహ్మచారిగా ఉండమని అడగడే లోకములో అందరూ బ్రహ్మచారిగా ఉంటే చివరకు మిగిలేది మట్టి రాయి నీళ్ళు మీరు చెప్పేది నిజమే అనుకోండి ఆయన పట్టుదల అయ్యింది తీరా ఎదిరించి పెళ్లి చేసుకుంటా అంటే చచ్చిపోతాను అంటాడు ఆ ఏం చేసుకోడండి అదంతా ఒక దబాయింపు మీరు తొందరపడి సూసైడ్ చేసుకోవద్దు ప్లీజ్ అది సరే మరి నువ్వెందుకు సావడానికి వచ్చావల్లయ్యా అమ్మా మీది ప్రేమ కేసు నాది కరువు కేసు బస్ స్టాండ్ లో కాలేజీ గడి కనిపించి ఆమె దగ్గర టిఫిన్ బాక్స్ ఉంది తక్కువని కొట్టేశాను అందులో రెండే రెండు ఇడ్లీలు ఉన్నాయి ఆస్పిరో బిళ్ళల్లాగా సరే చాలకపోయినా సరే అనుకుని చక్కి 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 తినబోతున్నాను ఇంతలో వెళుతున్న టాక్సీ సర్రమని రివర్స్ అయింది ఆ అమ్మాయి వచ్చింది తింటున్న ఇడ్లీ ఫట్మని కొట్టింది ఫూ అని ఊసింది తిట్టింది ఊరేసుకొని చావమంది ఇంతకంటే అవమానం ఏం కావాలి అందుకే చస్తాను చచ్చి తీరతాను అంత మాత్రానికే చావాలా ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి కానీ నువ్వెందుకయ్యా చావడం సరే మీరు నాకు బుద్ధి చెప్తున్నారు మీ చిన్నాన్న ఒప్పుకోలేదని కదా మీరు ఊరేసుకోవడానికి వచ్చారు మరి మీ చిన్నాన్నకు బుద్ధి మీరు చెప్పొచ్చుగా అది నువ్వు అనుకున్నంత తేలికేం కాదు కొండనైనా పిండి కొట్టొచ్చు కానీ మా చిన్నాన్న మనస్తత్వాన్ని మాత్రం చాలా కష్టం అదే పొరపాటు ఎవరో మహానుభావులండి అందరూ అలా ఉండరు ఆ జన్మ బ్రహ్మచారి మీ చిన్నాన్నను మార్చే ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి మిస్టర్ రామం సరే నేను బిఏ చదువుకున్నాను మీ ఇంట్లో నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తారా ఉద్యోగమా నువ్వు చేసే ఉద్యోగం మా ఇంట్లో ఏముంది ఏమైనా సరే వంట చేస్తావా అదే ఉందా సరే బ్రహ్మచారి తిని తిండే ఉంది దంపుడు బియ్యం చప్పుడు కూరలు ఏర్పాటు చేయండి రేపే వస్తాను ఆ జన్మ బ్రహ్మచారిని మారుస్తాను మీ ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా చేస్తాను కానీ ఒక షరతు నా పర్మిషన్ లేదే మీ ఇద్దరు ఒకటొకరు చూసుకోకూడదు మాట్లాడుకోకూడదు కలుసుకోకూడదు ఓకే చేసిద్దామా ఓకే ఓకే ఏమండి మీరు ఓకేనా సరేనండి థ్యాంక్స్ చూడు శంకర్ ఇక మీద నువ్వు ఏమండి గీమండి అంటే నువ్వు ఊరుకోను ఏమనాలి ఓరే అనాలి సరేరా చూడండి ఐఎమ్ సారీ చూడరా అక్కడ ఉరితాడు ఉంది పొరపాటు ఎవరైనా ఉరి పోసుకుంటారేమో తీసేస్తారా పోరా సీత ఏమిటా తొందర సీత రాము సీత రాము అని పెద్ద లైలా మొదలులాగా అదంతా పెళ్ళైన తర్వాత ఓకే ఓకే అగ్రీడా అగ్రీడ్